karena sekarang kan saya pernah lantaran cina berdalaku sabar mendalam berdalaku hendaknya sudah saya ingkar sabda suara malika sanskrit ke swasta pariyutya agraya gana sabar jenaman publication sadaran jalutana antaryami sarvantaryami pustaka avishkarna kochina andarki media pratinidhulaku peddalaku marokasari namaskaram teliyajestu ఈ పుస్తకం ఎలా బయటికి వచ్చింది వారు నన్ను ఎప్పుడు కలిశారు ఈ ప్రయాణం యొక్క ఒక రెండు మూడు నిమిషాలు నేను తెలియజేస్తాను మామూలుగా వెంకట గారు ఒకసారి నేను బుక్ ఎగ్జిబిషన్ లో ఉన్నప్పుడు నాకు ఒకసారి ఫోన్ చేసి ఇలా ఒక పుస్తకం గురించి మీతో డిస్కస్ చేయాలి మిమ్మల్ని కలవాలి అంటే నేను ఒక 10 రోజుల తర్వాత కలుస్తాను ప్రస్తుతం పుస్తక ప్రదర్శన ఎగ్జిబిషన్ లో నేను బిజీగా ఉన్నాను కలుస్తాను అంటే వారు ఓపికగా ఉన్నారు కరెక్ట్గా 10 రోజుల తర్వాత మళ్ళీ ఫోన్ చేశారు తర్వాత ఒకరోజు శివం టెంపుల్లో ఒక మధ్యాహ్నం 2-3 ఆ టైంలో నేను వెంకట్ గారు రచయిత్రి అయిన కల్పన గారు వాళ్ళ అమ్మగారు అందరం కలుసుకున్నాము అక్కడ కలుసుకున్నాక కల్పన గారు రాసిన పుస్తకం నాకు ఎవరో వారు తెలియదు మా నాన్నగారు ద్వారా వాళ్ళు పరిచయం అయ్యారు తర్వాత ఆవిడ కల్పన గారు రాసిన పుస్తకం నాకు అందించారు ఒకసారి చూడండి ఇది అంతర్యామి సర్వాంతర్యామి సత్యసాయి బాబా గారు కళలోకి వచ్చి చెప్పిన ఎన్నో అద్భుతమైన విషయాలు ఆమెకి ఎన్నో అద్భుతమైన సంఘటనలు వాళ్ళ ఇంట్లో ప్రత్యక్షంగా వారు చూసి అనుభవించినవన్నీ గుదిగుచ్చి ఒక పుస్తకంగా రాశాను చూడండి మీరు నేను చాలా రోజుల నుంచి ఒక మంచి పబ్లిషర్ కోసం చూస్తున్నాను దీన్ని ఎలా డిపిక్ చేయాలి ఏంటో తెలియదు నాకు కేవలం పుస్తకం రాయడము సత్యసాయి బాబా గారి గురించి అనుభవాలు మాత్రమే ఉన్నాయి ఎలా అని వారు అన్నప్పుడు వారికి నేను ధైర్యం చెప్పి మీరు పుస్తకం రాయండి మిగతా కార్యక్రమాలన్నీ ఒక ప్రచురణ సంస్థ నడుపుతున్న నేను చూసుకుంటానని వారికి ధైర్యం చెప్పాను అయితే ఇంతకన్నా ముందు కల్పన గారికి నిజంగా వెనకాల ఉండి నడిపిస్తున్న వెంకట్ గారికి నిజంగా మనందరం ఈరోజు కృతజ్ఞత తెలపాలి ఎందుకంటే ఆయన ముందుండి ఆవిడ కళలో నిజం చేయడానికి చాలా కష్టపడ్డారు ఎందుకంటే నేను వారితో దాదాపు ఒక 4 నెలల నుంచి ట్రావెల్ చేస్తున్నాను డిసెంబర్ నుంచి జనవరి నుంచి నేను వారితో ట్రావెల్ చేస్తూనే ఉన్నాను నిజంగా ఈ పుస్తకం రావడానికి అందరినీ జనరల్గా ఆడవాళ్ళు ఇంట్లో ఉన్న పనులకు దానికే వారికి టైం సరిపోదు అలాంటిది ఆవిడని పుస్తకం రాయి అని చెప్పి ఎంకరేజ్ చేసి ఆవిడకి కావాల్సిన ప్రతి సహాయం అందించాను నిజంగా ఈ పుస్తకానికి హార్ట్ మన నాగ వెంకట్ గారు ఆవిడ అంత బాగా రాసింది అంటే నిజంగా ఆయన సహాయ సహకారాలు అందించడము ప్రతి విషయంలోనూ కూడా నాతో కూడా సంప్రదించి చాలా బాగా నన్ను చేశారు ఈ పుస్తకానికి సంబంధించి మా డీడీపీ మేడం గారు విజయ్ గారు ఎంతో సహాయ సహకారాలు అందించారు ముఖ్యంగా వారికి కూడా నేను కృతజ్ఞతలు చెప్పాలి సభ ముఖ్యంగా అయితే ఆ పుస్తకము డీడీపీకి వెళ్ళి తర్వాత కరెక్షన్స్ కోసం వెళ్ళింది తాత కృష్ణక్క గారు ముందు మాట రాశారంటే నేను చాలా ఆనందించాను ఎందుకంటే నా పుస్తకానికి కూడా ఒకసారి కృష్ణక్క గారు వచ్చారు వారి ఆశీస్సులు నేను కూడా తీసుకున్నాను ఒక ఆధ్యాత్మిక పుస్తకానికి సరైన రచయిత్రి దొరికింది దానికి ముందు మాట రాయడానికి దానికి నిజంగా కల్పన గారు ఎంతో అదృష్టవంతురాలని చెప్పుకోవాలి ఎందుకంటే కృష్ణక్క గారితో తన మొదటి పుస్తకాన్ని వారు ఇలా చేయడం నిజంగా అదృష్టం మా సంస్థ నుంచి నేను చేస్తున్న రెండో పుస్తకం నేను రాసిన పుస్తకాలు కాకుండా మొదటి పుస్తకం కూడా ఒక 78 ఏళ్ళ ఆవిడ రాశారు తెలుగు సామెతలని భాగవతుల సీతారామ గారు రాశారు నా రెండో పుస్తకం కూడా నిజంగా ఒక స్త్రీ రాసిన పుస్తకాన్ని నేను పబ్లిష్ చేయడం విముద్ర చేయడం చాలా ఆనందంగా ఉంది పుస్తకం గురించి ఆ పుస్తకంలో ఉన్న విశేషాల గురించి వెంకట్ గారు వారి బ్రదరు దేవేంద్ర గారు కల్పన గారు చెప్తారు అంత గురించి నేను చెప్పకూడదు అలాగే వేదిక పైన ఉన్న కృష్ణక గారి గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే ఆధ్యాత్మిక రంగంలో ఆవిడ ఇంత ముందులో కృష్ణతత్వంలో ఎంత బాగా ముందుకెళ్తున్నారో మీ అందరికీ తెలిసిన విషయమే ఇక్కడికి వచ్చిన పెద్దలకు మీడియా ప్రతినిధులకు గాయని గాయకులకు అందరికీ మరొకసారి కృతజ్ఞత తెలుసుకుంటున్నాను స్వస్తి ఆవిష్కరణలో వెళ్ళడానికి ముందుగా రచయిత్రి గారి గురించి ముందుగా మనం తెలుసుకోవాలంటే చాలా చక్కటి ఇంట్లో భాషారు రెండు మాటలు కల్పన మునగాల హెయిర్ ఇన్స్ట్రుమెంట్ ట్రెడిషనల్ ఫ్యామిలీ అట్ రామన్నపేట ఆఫ్ నల్గొండ ఇన్ తెలంగాణ స్టేట్ షీ హోల్డ్స్ ఏ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ కామర్స్ ఎంకామ్ ఫ్రమ్ ఉస్మానియా యూనివర్సిటీ హర్ హ్యాబిట్స్ ఆర్ మ్యూజిక్ పెయింటింగ్ అండ్ రీడింగ్ స్పిరిచువల్ బుక్స్ షీ కౌన్సిల్స్ పీపుల్ హూ అప్రోచెస్ హర్ అంటే వాళ్ళ దగ్గరికి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఆధ్యాత్మికంగా వచ్చినట్టు సలహాలు ఇచ్చి
వాళ్ళు ఉద్దరిస్తుంటారు. She provides her valuable sessions and guides them to make correct decisions. She establishes a celestial and spiritual connection with Bhagavan Sri Satya Sai Baba and is given mantropadesham in her dreams. This book titled Antaryami Sarvantaryami is divine prasadam of Sri Satya Sai Baba. Our Satya Sai Baba parma pavitramaina prasadanga deeni bhavistaru, which narrates Baba's presence inside and outside of pupil and this universe. Idi rachita gurinchi mari rachana gurinchi pramalone chala adbhutamaina maatladu rasha ante aa intro itself makes us to prepare to read the book in a celestial way. Antaryami sarvantaryami nitya jeevitamlo jarige mana prayananni antarmukham gavistu మనల్ని మనం సంస్కరించుకుంటూ బాంధవ్యాలని కాపాడుకుంటూ చాలా ప్రతి అక్షరం కూడా తూచి తూచి ఆచి ఆచి చిత్రం విని నడుస్తాం అనమాట. నేను సరే బుద్ధుడిని అయిపోయాను, ఎంత బుద్ధగా ఉండాలి. మన బాధ్యతను సక్రమంగా నెరవేరుస్తూ అంటే తామరకు నీటి పుట్టులాగా స్వచ్ఛంగతే నిస్సంగత అన్నట్టుగా మానవ సాటి మనిషిని మనిషిగా గౌరవిస్తూ ఎంత విలువైన మాట అండి. మానవ సేవే మాధవ సేవ అని స్వామి బోధనను ఆచరణలో పెడుతూ జన్మించిన కర్మ చేయటకి కర్మను బట్టే జన్మ అన్న సత్యాన్ని తెలుసుకుని అర్థం తెలుసుకుని అర్థం చేసుకుని సత్కర్మలు చేయాలన్న భావన మదిలో నింపి ముందుకు సాగుతూ తద్వారా భగవంతుని అనుగ్రహం పొందుతూ విశ్వమంతా ఉన్న దైవాన్ని అంతరంగంలో దర్శిస్తూ ఆత్మానందాన్ని పరమాత్మాన్ని పరమానందాన్ని పొందాలి. అదే అంతర్యామి సర్వాంతర్యామి నాద్యవాయత్రి గ్రంథం. సోదరుడు కొన్ని పుస్తకం ఇచ్చేటారు, నేను అలా ఉంచాను. నా శ్రీమతి దీన్ని అలవకగా మొదటి నుంచి చెప్పడానికి తిరిగింది. ఎంత అద్భుతమైనటువంటి గ్రంథం అండి, చాలా సింపుల్ పాటలో చాలా విలువైన విషయాలు అందించారు. నేను తర్వాత చూస్తాను అవి మా ఆవిడ చెప్పిన మాటలు నా గొడవ నిశ్చిస్తారు. అంత అత్యంత విలువైనటువంటి గ్రంథంగా నేను భావిస్తూ దీనిని మా కృష్ణక్క నా పేరే మర్చిపోయారట, కృష్ణక్క బాగా చాలామంది అందరికీ తెలుసు. కానీ మీరు జగ విరిగింది కృష్ణక్క అక్కిరేణి గారి ఆత్మీయ సోదరి జగవంతరికి పరిచయం అంచేత వారి పవిత్రమైనటువంటి హస్తాలతో చక్కగా ఈ కావ్యాన్ని ఆవిష్కరించవలసిందిగా కోరుతున్నాను. ప్లీజ్ ఆవిష్కరణ